ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల ఉపాధ్యక్షులు సుడితి రాజేందర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నిన్న ఎల్లారెడ్డి మండలంలో ఏదైతే అంతే సుభాష్ ఉన్నాడో మరి మా అధ్యక్షుడైన పిసిసి రేవంత్ రెడ్డి గారు మరి మా ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారిని మరి రేవంత్ రెడ్డి గారిని నాలుకే కోస్తా అని చెప్పేసి ఇష్టమన్నట్టు అంతే సుభాష్ మాట్లాడడం జరుగుతుంది. మరి నిజంగా కూడా మేమనుకుంటే కూడా మరి కేటీఆర్ నాలుకే కోస్తామని చెప్పేసి కేసీఆర్ నాలుకే పోతామని చెప్పేసి ఇక్కడ ఎవరెవరైతే పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారో టీఆర్ఎస్ నాయకులందరినీ కూడా వాళ్ళ నాలుకే కూడా మేము వస్తామని చెప్పేసి మేము కూడా చెప్పచ్చు కానీ మాటలు మాట్లాడు కాదు. నిజంగా ఒక పార్టీ అంటే ఒక సంస్కారవంతంగా మాట్లాడాలని నేర్చుకోవాలి. వాస్తవంగా ఇచ్చి గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునేటట్టు పార్టీలకు ఉండాలి. నాలుకే కోస్తా నేను నాలుకే కోస్తా నేను ముక్కు నీ ఎందుకలు కడియేస్తా ఇది కాదు. మరి నువ్వు ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన ఒక సర్పంచ్ చేసినావు మరి ఇవన్నీ చేసినవి నేను విచార మరి నువ్వు ఒక నీ నోరు అడ్డు అదుపులో పెట్టుకొని వాస్తవంగా సుభాష్ గారు అంతే సుభాష్ గారు మీరు నిజంగా మీరు నోరు అదుపులో పెట్టుకొని మాటలు మాట్లాడవలసిందిగా చెప్తున్నాను. మరి మీరు ఇట్లా ఈ పూర్తిగా కూడా ఇలా దిగజారి మాట్లాడుతుండు అందే సుభాష్ అని చెప్పేసి అంటే అనేక ఎంపీపీ సీట్ ఇస్తామని చెప్పేసి స్వయంగా మినిస్టర్ గారు మన మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ఎంపీపీ సీట్ ఇస్తామంటే కూడా ఇలా